ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్న కాన్వాయ్ కూడా వెళ్తోంది. వెళ్తున్నప్పుడు అటుపక్క ఇటుపక్క జనాలందరూ నిలబడి ఉన్న దృశ్యాలు, ఆ మోడీని చూసేందుకు తరలివచ్చిన జనాలను మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఏ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ భద్రత ఏర్పాట్లు, అడుగడుగున పోలీసులు కూడా మనం అక్కడ. ఎస్ సభా ప్రాంగణానికి మోడీ చేరుకున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మనం ఒకసారి ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ సీట్లో ఆసీనులైన దృశ్యాలు కూడా మనం ఎదురుగా గమనించవచ్చు. ఆల్రెడీ సభకి చేరేసుకున్నారు ప్రధానమంత్రి మోడీ. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే డైరెక్ట్ సభకి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో సభ పైన కూర్చున్నారు ప్రధానమంత్రి మోడీ. అందరూ కార్యకర్తలు కావచ్చు, వచ్చిన ప్రజలు కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్లో ప్రధానమంత్రి మోడీని బంధించడానికి చూస్తున్నారు. సో ఎంతో ఆనందంగా, ఎంతో ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి ఏం మాట్లాడబోతున్నారు, బీజేపీ పార్టీ ఎజెండా ఏదైనా చెప్పబోతున్నారా, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైనా విమర్శలు చేయబోతున్నారా. గవర్నర్ ఆ పక్క కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, పక్క ప్రయారిటీ గవర్నర్ కి ఇచ్చారు. అంటే ప్రధాని పక్కన కూర్చునే అవకాశం గవర్నర్ కు తమిళ సైకి ఇచ్చారు, ఆ పక్క కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఈ పక్క చూస్తే గడ్కరీ, కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. ఈ పక్క బండి సంజయ్కి ఇచ్చారు, మాజీ అధ్యక్షుడు. రెండు ప్రయారిటీలు, ప్రజెంట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆల్రెడీ కేంద్ర మంత్రి కాబట్టి. అలాగే అదే స్టేజ్ మీద నిన్నటి దాకా మంత్రి ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గౌరవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా గౌరవించారు. చూడొచ్చు మీరు ప్రధాని నరేంద్ర మోడీ పక్కన బండి సంజయ్ని కూడా కూర్చోబెట్టారు. అంటే కిషన్ రెడ్డితో ఈక్వల్గా బండి సంజయ్ని కూర్చోబెట్టారు. అలాగే కిషన్ రెడ్డి వచ్చి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ మెళ్ళలో శాలువ కప్పి ఆయన్ని సభకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. అదే క్రమంలో విగ్రహాన్ని కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా బహుకరిస్తున్న దృశ్యాలన్నీ మనం ఎదురుగా చూడొచ్చు. ఇది సాంప్రదాయం, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధాన్ని సన్మానించడం కావచ్చు, లేకపోతే ఇట్లా శాలువ కప్పి ఆయన్ని గౌరవించడం కావచ్చు. ఇదంతా కూడా సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఇదంతా కూడా షెడ్యూల్లో భాగంగానే ఉంటుంది. అలాగే సభా ప్రాంగణంలో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఎదురుగా బండి సంజయ్ కూర్చుని ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన రాజీనామా కూడా చేశారు పార్టీ అధ్యక్షుడు. ఆయన హోదాలో కిషన్ రెడ్డి నియమితులు కూడా కావడం జరిగింది. అయినా కూడా రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ ఒక ఎంపీ హోదాలో ఆయన వాస్తవానికి ఆయన ఈ వరంగల్కి సంబంధించిన ఎంపీ కూడా కాదనుకుంటా. ఆయన పక్కన కరీంనగర్కి సంబంధించిన, పక్క జిల్లాకి సంబంధించిన ఎంపీ అయినా కూడా ఆయన్ని ఎంపీ హోదాలో, పార్టీ మాజీ అధ్యక్షుడి హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ తన పక్కన కూర్చునేలా ఏర్పాట్లు ఇక్కడ చేయించడం అనేది మనం గౌరవించాలి. అంటే ఆయనకి దక్కిన గౌరవం కింద మనం భావించాలి. ఎస్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకోటి గమనించాలి, ఇక్కడ బేసిక్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు. ఒకసారి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ప్రజల కోసం ఈరోజు అనేక రకాలుగా తహతలాడుతున్నటువంటి మన యొక్క తమిళసాయి సౌందరరాజన్ గారికి నేను ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు, కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులైనటువంటి నితిన్ గడ్కర్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు మన అంకిత భావంతో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల 2500 జాతీయ రహదారులు ఉండేది. కానీ ఈరోజు గత 8.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 9 సంవత్సరాల్లో మరో 2500 మంది నూతన రహదారులను మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణమే జో 33 డిస్ట్రిక్ట్స్ అయి అభి న్యాయ డిస్ట్రిక్ట్, 33 బనాయపుర, 33 డిస్ట్రిక్ట్స్మే 32 డిస్ట్రిక్ట్స్గా నేషనల్ హైవేస్ భారత్ సర్కార్ కనెక్టివిటీ పూరా కంప్లీట్ కియా హే, ఏక్ పెద్ద పెళ్లి చోడకర్. ఇస్ 9 సాల్మే 1,10,000 సే జాదా కరోడ్ రూపాయి నేషనల్ హైవేస్ కే ఉపర్ భారత్ సర్కార్ ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ నేతృత్వమే తెలంగాణ వికాస్ కెలియే, తెలంగాణకి నేషనల్ హైవేస్ కెలియే ఖర్చు కియా హే. ఈ రకంగా
మరి భారత ప్రభుత్వం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క రైల్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా, మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషను గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 350 కోట్లతో MMTS నూతన రైలును ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రధానమంత్రి గారు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే 1900 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మంజూరు చేసింది. ఈరోజు మనకు తెలుసు ఈ యొక్క వరంగల్ నడిబొడ్డున 150 ఎకరాలలో ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఈరోజు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తూ ఉంది. ఇందులో రోజుకు 7 వ్యాగన్ల చొప్పున, నెలకు 200 వ్యాగన్ల చొప్పున, సంవత్సరానికి 2400 వ్యాగన్ల చొప్పున ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో ఈ యొక్క రైల్వే ఉత్పత్తి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇంత పెద్ద మనసుతో భవిష్యత్తులో ఈ రైల్వే కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా ఈ యొక్క వ్యాగన్ మ్యాన్ తర్వాత అవసరమైతే ఇతర అన్ని రకాలుగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 500 కోట్ల పైచీలకు ఈ పరిశ్రమకు పెట్టుబడి పెడతా ఉన్నాం. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది 3000 మంది ఉద్యోగాలు వచ్చేటువంటి ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకు, వరంగల్ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి నేను మనందరి తరఫున గౌరవ ప్రధానమంత్రి గారికి, మిగతా అతిథులందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.